ప్రకాశం జిల్లా కనగిరిలో గాంధీజీ అంబేద్కర్ విగ్రహాలకు వైసీపీ జెండాలు కొండవాలు కప్పడంపై కాంగ్రెస్ నేతలు దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలపై వైసీపీ జెండాలు కొండవాలు కప్పడం దుశ్చర్య అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. అవమానించిన నిందితుల్ని వెంటనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానించిన నిందితుల్ని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టారు. అదే విధంగా గాంధీ గారి జాతి పితను కూడా మర్చిపోయారు. అంటే ఈ జాతి పిత మహాత్మా గాంధీ గారిని కూడా పార్టీలో చేర్చుకున్నారేమో మనకైతే తెలియదు. ఆయన అవమానించే రీతిగా నిన్న జెండాలు ఇష్టానుసరంగా వాళ్ళు జెండాలు వేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాము. ఇది చాలా దుశ్చరమైన చర్య. నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వము వాళ్ళని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎవరైతే అవమానించారో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి జెండా కట్టారు. గుర్తు తెలియని అగాంతకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ జెండా కట్టడాన్ని దళిత హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఈ విధమైన చర్య ఏదైతే జరిగిందో